వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాల్టి నమస్తే తెలంగాణ దినపత్రిక ఆదివారం అనుబంధం బతుకమ్మలోని పదకేళిక పజికి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి నిలువు జిలేబీని పోలిన తీపి భక్ష్యం జాంగ్రి ఒకటి అడ్డం శ్రీకృష్ణుని అష్టభార్యలలో ఒకరు జంబవతి మూడు నిలువు వెర్రికి సమానమైంది తిక్క ఏడు అడ్డం ఒక రకం జిగురు పిల్లలు ఆడుకునే పిడతలు లక్క రెండు నిలువు తలపును పోలిన మోహపు ప్రేమ వలపు పది అడ్డం దుర్గంధం కంపు పది నిలువు ముల్లు కంటకం పదమూడు అడ్డం క్రీడా ఆట పదహారు అడ్డం అస్థిపంజరం కంకాళం పద్నాలుగు నిలువు పత్ర సమూహం సాయుధ బృందం దళం పదిహేడు నిలువు కుమారస్వామి కార్తికేయ ఇరవై ఆరు అడ్డం వెనుదిరిగిన ఒక ఉత్తరాది నది యమున రివర్స్లో రాయాలి పంతొమ్మిది నిలువు దీవెనను పోలిన విసనకర్ర వీవన పద్నాలుగు అడ్డం పిమ్మట దరిమిళ పదకొండు నిలువు లక్ష్యం గురి పన్నెండు నిలువు నిద్రలో వచ్చేది స్వప్నం కళ పదకొండు అడ్డం కొందరు నిద్రలో పెట్టేది గురక నాలుగు నిలువు ఇంచుమించు రమారమి నాలుగు అడ్డం చప్పుడు గజ్జెల నుంచి వచ్చేది రవళి ఐదు నిలువు పార్వతీదేవి ఉగ్రరూపం తలకిందులుగా కాళి రివర్స్లో రాయాలి ఎనిమిది అడ్డం దివిటి కాగడ ఆరు నిలువు పతాకం ధ్వజం జెండా తొమ్మిది నిలువు ఏనుగు నడకగల స్త్రీ గజగామిని పదిహేను అడ్డం ఈదురు గాలి గాడ్పు పద్దెనిమిది అడ్డం పృథ్వీ భూమి ఇరవై రెండు అడ్డం చీకటి రాత్రి నిశ ఇరవై మూడు నిలువు వంద పద్యాల గ్రంథం శతకం ఇరవై తొమ్మిది అడ్డం బురద పంకం ఇరవై తొమ్మిది నిలువు ఒక తిథి పంచమి ముప్పై నాలుగు అడ్డం వడ్డీ మిత్తి ముప్పై ఒకటి అడ్డం సన్నటి ఇనుప కమ్మి ఊచ ఇరవై ఐదు అడ్డం మండూకం అట్నుంచి కప్ప రివర్స్లో రాయాలి ఇరవై ఒకటి నిలువు కప్పుకొనే వస్త్రం దుప్పటి ఇరవై ఎనిమిది అడ్డం కడపటిలో దాగిన నడుము కటి ఇరవై ఎనిమిది నిలువు సంపద కలిమి ముప్పై మూడు అడ్డం సాకు నెపము మిష ముప్పై అడ్డం జాబిలిని సవరిస్తే త్రేతాయుగపు నాస్తికుడు జాబాలి ఇరవై నాలుగు అడ్డం గ్రహ విశేషం రాహువు సోదరుడు కేతువు ఇరవై నిలువు చోటు తావు ఇరవై అడ్డం రుద్రక్ష క్షుద్రశక్తులు సోకకుండా కట్టే బిళ్ళ తావీదు ఇరవై ఏడు నిలువు కోరిక తీరడానికి దేవుడికి కట్టేది ముడుపు ముప్పై రెండు అడ్డం ఆలయాల ప్రవేశ ద్వారం గోపురం సో ఇదండి ఇవాళ నమస్తే తెలంగాణ బతుకమ్మ పుస్తకంలోని పదకేళిక పజిల్కి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ ప్రజల్ని పూరించడంలో ఏమైనా తప్పులు దొరికినా కానీ మీరు ఏదైనా కొత్త పదము నేర్చుకున్నా కానీ కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్